ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హెల్త్ కండిషన్ గురించి, అదే మాస్టైటిస్ అంటే ఈ బ్రెస్ట్ యొక్క ఇన్ఫ్లమేషన్. ఎక్కువగా ఈ ఫీమేల్స్లో మరి ఈ బ్రెస్ట్ యొక్క ఇన్ఫ్లమేషన్ వస్తే మరి ఏ విధమైనటువంటి మందులు వాడాలి అనేటటువంటి విషయాన్ని ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా ఉషా హోమియోపతి టీవీ ఛానల్ యొక్క ప్రేక్షకులకు ఒక మనవి. మీరు గనక ఇప్పటి వరకు మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్దాం. ఈ బ్రెస్ట్ పెయిన్, దీన్నే మాస్టైటిస్ అంటాము. మరి ఎక్కువగా ఈ బ్రెస్ట్ పెయిన్ ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే, మరి లాక్టేటింగ్, ఎవరైతే తల్లులు పాలు ఇచ్చేటటువంటి ఈ తల్లులకి ఎక్కువగా మరి ఈ ఛాతీ, ఈ బ్రెస్ట్ ఇన్ఫ్లేమ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదే కాకుండా ఇంకా డైరెక్ట్గా మరి పాలు ఇచ్చే తల్లుల్లోనే కాకుండా ఎవరిలో అయితే ఇంతకుముందు ఇంజురీస్ జరుగుతాయో, డైరెక్ట్గా మరి ఈ బ్రెస్ట్కి ఇంజురీస్ జరగటం వల్ల కూడా, ఈ ఛాతీకి ఇంజురీస్ జరగటం వల్ల కూడా ఈ మాస్టైటిస్ అనేటటువంటి ఈ ప్రాబ్లం మరి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎక్కువగా ఈ పాలు ఇచ్చే తల్లుల్లో ఎవరైతే ఒకే పక్కన ఎక్కువగా పాలిస్తూ ఉంటారో, మరి అదే కాకుండా మరి క్రాక్స్, నిపుల్స్ దగ్గర మరి క్రాక్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచి మరి ఆ ఇన్ఫ్లమేషను లోపలికి స్ప్రెడ్ అయ్యి మరి మిల్క్ గ్లాండ్స్ని, మరి వాటి యొక్క డక్ట్స్ని, వాటి యొక్క ద్వారాలని మూసివేయటం వల్ల కూడా మరి ఈ మాస్టైటిస్ అనేది రావచ్చు. ఎప్పుడు ఒకే పక్కన మిల్క్ ఇస్తూ ఉండటము ఎక్కువగా ప్రధానమైన కారణంగా చెప్పాలి. మరి రాంగ్ పొజిషన్లో పెట్టుకొని బేబీని మరి మిల్క్ ఫీడ్ చేస్తూ ఉండటం కూడా ఒక ఈ మాస్టైటిస్ రావడానికి ఒక కారణమని చెప్పవచ్చు. మరి హోమియోపతిలో ఏ విధమైనటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ బ్రెస్ట్ పెయిన్ని తగ్గించుకునేటటువంటి అవకాశం ఒక హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పాలి. మరి ఇప్పుడు ఏ విధమైన హోమియోపతి మందులు వాడి మరి ఈ మాస్టైటిస్ని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము. ముందుగా ఈ మాస్టైటిస్ అని అనగానే, ఈ బ్రెస్ట్ పెయిన్ అని అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి హోమియోపతి మందు ఈ బెల్లడొన. ఇనిషియల్ ఫేజ్లోనే మరి ఈ బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ఉన్నటువంటి ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక ఈ బెల్లడొన 200 కనుక ఒక 2 పిల్స్ ఇస్తే, మరి ఇది అక్యూట్ మెడిసిన్, ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒక 2 పిల్స్ ఇస్తే మరి ఈ బ్రెస్ట్లో ఉన్నటువంటి ఈ పెయిన్ని 100% కూడా క్యూర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ పెయిన్ ఇంకొంచెం అడ్వాన్స్ అయినప్పుడు తర్వాత ఈ బెల్లడొన తర్వాత ఈ మెర్క్సాల్ కనుక 200 ఒక 2 పిల్స్ ఇస్తే మరి బ్రెస్ట్లో ఉన్నటువంటి ఎలాంటి ఇన్ఫ్లమేషన్ అయినా మనం తగ్గించగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది కూడా పనిచేయనప్పుడు హెపార్సల్ఫ్ 200 లేదంటే 1 ml జస్ట్ ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, 100% కూడా ఈ బ్రెస్ట్ పెయిన్ని తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది కాకుండా దీని తర్వాత ఈ ఫైటోలక డికెండ్రా, మరి ఈ ఏ కేసుల్లో వాడచ్చు అంటే, మరి ఈ బ్రెస్ట్ కనుక, ఈ ఛాతీ కనుక ఈ పిల్లల్లో పాలిచ్చే తల్లుల్లో ఈ బ్రెస్ట్ ఇన్ఫ్లేమ్ అయ్యి ఛాతీ కనుక మీకు హార్డ్గా ఉన్నట్లయితే, మరి అక్కడ కూడా ఎలక్ట్రిక్ పెయిన్ లైక్ షాక్స్, ఒక కరెంటు షాక్ కొట్టినట్లుగా మీకు పెయిన్ కనుక వస్తూ ఉన్నట్లయితే, మరి అలాంటి కేసుల్లో ఈ మీకు ఈ ఫైటోలక డికెండ్రా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి ముందుగా చెప్పాలి. మరి ఫైటోలక డికెండ్రా కూడా 200 పొటెన్సీలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, మీకు ఆ బ్రెస్ట్ పెయిన్ అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ కూడా 100% కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీని తర్వాత ఈ బ్రయోనియా, ఎవరిలో అయితే ఈ బ్రెస్ట్ అనేది చాలా స్టోనీ హార్డ్గా, చాలా హార్డ్గా తయారైపోతుంది, ఎక్క రాయిలాగా తయారైపోతుంది అనమాట ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల, మరి రెడ్నెస్ కూడా ఉంటుంది అక్కడ, మరి అలాంటి కేసుల్లో ఈ తర్వాత ఈ మూమెంట్ వల్ల కొంచెం కదిలినా కూడా, ఈ ఛాతీ కొంచెం కదిలినా విపరీతమైనటువంటి నొప్పి వస్తూ ఉంటుంది. మరి అలాంటి కేసుల్లో ఈ బ్రయోనియా 200 లేదంటే 1 ml చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి ముందుగా చెప్పాలి. మరి దీని తర్వాత ఈ క్రోటాంటిగ్, ఈ క్రోటాంటిగ్ కూడా ఈ బ్రెస్ట్ పెయిన్ని తగ్గించడానికి చాలా అతి ముఖ్యమైనటువంటి హోమియోపతి ముందుగా చెప్పాలి.
ఈ క్రోటాంటిక్ గనక మీరు ఒక 200 పొటెన్షియల్ ఒక 2 పిల్స్ ఇస్తే చాలు. ఇందులో కూడా ఈ బ్రెస్ట్ గనక హార్డ్ గా ఉంటుంది. మరి ఇందులో ఎక్కువగా మరి ఫ్రీక్వెంట్ గా ఇన్ఫ్లమేషన్ వల్ల ఫ్రీక్వెంట్ గా ఈ మోషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా చాలా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి కేసుల్లో ఈ క్రోటాంటిక్ 200 తీసుకొని ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, మీ బ్రెస్ట్ లో ఉన్నటువంటి ఈ పెయిన్ ని మరి ఇన్ఫ్లమేషన్ ని పూర్తిగా తగ్గించేటటువంటి అవకాశం ఈ క్రోటాంటిక్ వల్ల ఉంటుందనే చెప్పాలి. మరి ఇంకొకటి, ఇంకా ఈ బ్రెస్ట్ గనక స్టోనీ హార్డ్ గా అయిపోతే మరి వాళ్ళలో ఎవరైతే ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఈ చక్కెర అంటే వర్టిగో వర్టిగో లైక్ సింప్టమ్స్ తల తిరుగుతూ ఉందని ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మరి అలాంటి కేసులో ఈ కోనియం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందు. ఈ లాక్టేటింగ్ ఉమెన్ లో ఈ ఫీడింగ్ ఉమెన్ లో ఈ పిల్లలకు పాలు ఇచ్చేటటువంటి తల్లుల్లో ఈ బ్రెస్ట్ గనక వెరీ హార్డ్ గా అయ్యి ఇన్ఫ్లేమ్ అయ్యి ఇన్ఫెక్షన్ కి గురయ్యి మరి ఎక్కువగా చక్కెర ఎక్కువగా తల తిరుగుడు లాంటి ప్రాబ్లంతో సతమతమవుతూ ఉంటే మరి అలాంటి కేసుల్లో ఈ కోనియం 200 తీసుకుని ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, వాళ్ళలో ఉన్నటువంటి ఈ బ్రెస్ట్ పెయిన్ 100% కూడా ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పాలి. మరి ఈ బ్రెస్ట్లో యాప్సెస్ ఫామ్ అయినప్పుడు అంటే సెగ్గడ్డలు వస్తూ ఉంటాయి కొంతమందిలో, ఈ ఇన్ఫెక్షన్ని మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ సెగ్గడ్డలు అనేది వస్తూ ఉంటుంది. మరి మరి బ్రెస్ట్ని కోసి మరి సర్జరీ చేసి మరి పసి తీయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. మరి అలాంటి కేసుల్లో కనుక ఈ సైలీషియా 30 ఒక 2 పిల్స్ ఇస్తే, లేదంటే సైలీషియా 200 ఒక సింగిల్ పిల్ ఇస్తే మరి ఆ పస్ అనేది దాని అంతర్గతే డ్రైన్ అయిపోతుంది. మీరు కొయ్యకుండానే డ్రైన్ అయ్యి ఇమీడియట్గా చాలా అతి తక్కువ టైంలోనే హీల్ అవటం అనేది జరుగుతుంది. మరి సైలీషియాని వాడి మరి సర్జరీ లేకుండానే ఈ పస్ని డ్రైన్ చేయొచ్చు. మరి పస్ ఫామ్ అవ్వకుండా కూడా ఈ మాస్టైటిస్ని మరి ఇన్ఫ్లమేషన్ ఈ బ్రెస్ట్ యొక్క ఇన్ఫెక్షన్ని మనం తగ్గించేటటువంటి అవకాశం ఈ సైలీషియా వల్ల ఉంటుందనే చెప్పాలి. మరి ఇది ఈరోజు కొన్ని మెడిసిన్స్ గురించి, ఈ మాస్టైటిస్ గురించి, మరి పిల్లలకు పాలిచ్చేటటువంటి ఈ తల్లుల్లో వచ్చేటటువంటి ఈ బ్రెస్ట్ యొక్క ఇన్ఫ్లమేషన్ గురించి ఇన్ఫెక్షన్స్ గురించి కొన్ని విషయాలు చర్చించామనే అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇది ఎవరైనా కూడా మాస్టైటిస్తో బాధపడుతూ ఉంటే, బ్రెస్ట్ పెయిన్తో బాధపడుతూ ఉంటే వాళ్ళకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరి మర్చిపోకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ www.homeoresearch.comని తప్పకుండా శోధించండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.